ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ కేశనేని భవన్లో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గండే ప్రసాద్ అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ నాయకులు కార్యకర్తల హాజరులో కేక్ కట్ చేయడం జరిగింది. ఏ కోడూరు గ్రామంలో అన్న సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పడుగు బలహీన వర్గాల కోసం 1983లో అంటే 41 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించడం జరిగింది. 41 వసంతాలు పూర్తి చేసుకొని 42వ వసంతాలకు అడుగు పెడుచుండగా ఈ కార్యక్రమం అంతా దేశవ్యాప్తంగా అలాగే తెలుగు జాతీయని ప్రపంచవ్యాప్తికి ఖ్యాతికి కీర్తి చెందించిన నందమూరి తారకరావు గారి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. అలాగే బుడ్డా రాజశేఖర గారుగా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. దానికి మేమంతరం ఎంతో కృషిగా పట్టుదలతో పనిచేస్తాం. అందరూ ఓటర్లతో ఓటు వేయించుకుంటాం. రాబోయే ఎలక్షన్లలో వైసీపీకి తగిన బుద్ధిపాఠం చెప్పి సాగనొప్తామని ఈ సభా మూలకంగా మేము తెలియపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహారన్న ఎన్టీఆర్, జోహారన్న ఎన్టీఆర్. ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏకొడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు బుద్ధా రాజశేఖర గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏకొడూరు గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారికి మన బుడ్డా వెంగరెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. వీళ్ళిద్దరు మహానుభావులు మన బండాసపురం మండలం వచ్చినాయి, మానంది మండలం వచ్చినాయి, వెలుగొండ మండలం వచ్చినాయి. ఈరోజు రెండుదారులు పంటలు పండించుకొని బ్రహ్మాండంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఈరోజు అంటే ఈ మహానుభావుల పుణ్యమే. వీళ్లకు నివాళులు అర్పించడం, ప్రతి పండగకు కూడా వీళ్లకు నివాళులు అర్పించాలా. ఒక ఆవిర్భావ దినోత్సవమే కాదు, ప్రతి పండగకు కూడా వీళ్లకు నివాళులు అర్పించడం కూడా తప్పు లేదు. కానీ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంతవరకు మన శ్రీశైలం నియోజకవర్గంలో ఒక చెట్టు ముక్క కూడా నాటలే. వాళ్ళకు పాలాభిషేకం చెప్తారు ఈ నాయకులు. మళ్ళీ వాళ్లకు అర్థం ఉందో లేదో మనకు తెలియదు.